हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। తెల్లగా తెల్లవారుతుంది, రిషి రెడీ అవుతూ ఉంటాడు। రిషి ఎప్పటికి లాగనాయి డిబిఎస్టి కాలేజ్ గురించి ఎమ్ని పోస్ట్ ఎలా అంటి బట్టలు వేసుకోవారు అలాంటి కోటను తీస్తారు। వసుధరకి ఇచ్చిన సంతోషం అనిపిస్తుంది। సర్, మీరు మనసు మార్చుకున్నారన్నమాట। ఖచ్చితంగా ఈ రోజు నుంచి డిబిఎస్టి కాలేజ్ వస్తున్నారు, అలాగే మీరు చైర్మన్ సీట్ లో కూర్చోబోతున్నారు। అంతే కాదు సర్, అంటుంది వసుధర, నేను రావటం మీకు సంతోషం వసుధర అనగాని చాలా సంతోషం సార్, చాలా హ్యాపీగా ఉన్నాను అని అంటుంది వసుధర। మీ అందర్నీ సంతోషంగా ఉంచడం కోసమే నేను ఈ రోజు నుంచి ఖచ్చితంగా మారాలనుకుంటున్నాను వసుధర, రెడీ అయ్యవా అని అంటారు। రెడీ సార్ అని అనగాని అదేంటి ఈ సారీ కట్టుకున్నావు అని అంటాడు। ఏ సార్, ఈ సారీ బాలేదా అని అంటుంది। బాగలేకపోవడం కాదు, ఈ రోజు నువ్వు అమ్మ చీర కట్టుకోవాలి అనగానే సార్, జగతి మేడం అనగానే అవును వసుధర, జగతి మేడం ఏంటి, అత్తయ్య గారు అని చెప్పారు కదా అనగానే సరే సార్, అత్తయ్య గారు చీర నేను కట్టుకోవడం ఏంటి అని అంటుంది వసుధర। చూడు వసుధర, నువ్వు నన్ను అమ్మలాగానే చూసుకున్నావు, అందుకే ఈరోజు నేను అమ్మలానే చూడాలని అనుకుంటున్నాను, నా కోసం ఈ చీర కట్టుకోవా అని అంటాడు సార్। తప్పకుండా మీరు సంతోషంగా కాలేజీకి వస్తానంటే నీ చీర నేను ఎందుకు కట్టుకోను సార్ అని చెప్పి ఇక 10 మినిట్స్లో జగతి మేడం చీర కట్టుకుంటుంది వసుధర। జగతి మేడంని చూస్తూ చేసుకుంటూ ఉంటారు రిషి, కళ్ళ వెంట నీళ్ళు వస్తూ ఉంటాయి। సార్, మీరు ఇకపై ఏడవలసిన అవసరం లేదు, జగతి మేడం ఆశయాన్ని, జగతి మేడం కోరికని మనం నెరవేర్చబోతున్నాము, మహేంద్ర సార్ని కూడా జాగ్రత్తగా చూసుకోబోతున్నాము అని అంటుంది। తప్పకుండా వసుధర, డాడ్ రూమ్లోకి వెళ్దాము చెప్పి ఇద్దరు చక్కగా రెడీ అయ్యి రూమ్లోకి వస్తారు। మహేంద్ర రూమ్ మత్తుగా పాపం నిద్రపోతూ ఉంటాడు, అలాగే నిద్రపోతూ ఉంటాడు, డాడీ అని పిలుస్తూ ఉంటాడు, అలాగే మత్తుగా మత్తు వదిలి కళ్ళు ఇలా నురుగుకుంటూ ఇద్దరిని చూస్తుంటారు। రిషి వసుధరని చూసి ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి చూస్తారు। నాన్న రిషి, అమ్మ వసుధర అని చెప్పి జగతిని గుర్తు చేసుకుంటూ ఉంటారు మహేంద్ర। మహేంద్ర ముఖంలో ఎన్నో రోజుల నుండి నవ్వు లేనిది, ఆ రోజు నవ్వుతూ అమ్మ వసుధర అని చెప్పి గబగబా బెడ్ దిగి వాళ్ళిద్దరి దగ్గరికి వస్తారు। డాడ్ జాగ్రత్త అని అనగానే రిషి, వసుధర మీరిద్దరు అనగాని మామయ్య గారు ఈ రోజు నుండి రిషి సార్ కాలేజీకి రాబోతున్నారు, ఏం ఎండిగా ఉండబోతున్నారు అంటుంది వసుధర। నన్న రిషి, నిజమా అని అంటాడు। అవును డాడ్, నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నాను, ఖచ్చితంగా ప్రతిరోజు కాలేజీకి వెళ్ళాలనుకుంటున్నాను, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు బాధగా ఉంది, అందుకే మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళి వాళ్ళని అనిపించిన తప్పదు కదా నే మేడం కోరిక మేడకు అనగానే సార్, అమ్మ అనగానే మేడం అమ్మ అని రెండు పదాలు నాకు సమానమే వసుధర, మేడం అంటే ఆకాశం పైన ఉంటుంది, అమ్మ అంటే గుండెల్లో ఉంటుంది, డాడ్ ఈరోజు నేను వసుధర కాలేజీకి వెళ్తున్నాము, మరి మీ బ్లెస్సింగ్స్ మాకొద్దా, మీరు మాతో పాటు రారా డాడ్ అని అనగానే నాన్న రిషి, నాకు కాలేజీకి వస్తే జగతి గుర్తుకొస్తుంది అనగానే లేదు డాడ్, అమ్మ గుర్తుకు రావాలి, అమ్మ మనకి ముందుకు నడిపిస్తుంది, అందుకే మీరు నాతో పాటు కాలేజీకి రావాలి అని అంటాడు నాన్న వసుధను। నువ్వు కాలేజీలో ఎండిగా ఉండడం నేను ఖచ్చితంగా చూడాలి, వసుధర అన్న వస్తానన్నా వస్తానన్నా అని 10 నిమిషాల్లో రెడీ అయిపోతా అని చెప్పేసి పాపం హడావిడిగా బాత్రూంలోకి వెళ్ళి గబగబా రెడీ అయ్యి ఉంటాడు మహేంద్ర। వసుధర అలాగే రిషి అల్లోకి వస్తారు, ఇటువైపు శైలేంద్ర దేవయాని, అటువైపు ఫణీంద్ర, అలాగే ఇక చక్రపాణి హాల్లో ఉంటాడు। ఇద్దరిని చూసి ఏంటి మమ్మీ ఏం నేనేం తీసుకున్నాను అని ఎండిలాగా చక్కగా పూర్వంలాగానే కోట్ వేసుకున్నాడు। ఇప్పుడు ఎండి పదవిలో రిషి కూర్చుంటాడు, ఏంటి ఆ మినిస్టర్ డాడ్ ఇద్దరు కలిసి రిషిని బాగా బ్రెయిన్ వాష్ చేశారు, తప్పని సరిదిద్దుకొని ఎండి పోస్టులో కూర్చోబోతున్నారు అనగాని లేదు నాన్న, రిషి గురించి నాకు బాగా తెలుసు, రిషి ఎప్పటికీ తన గురించి అందరికీ తెలియకుండా అలా దొంగ ఎండి సీట్లో కూర్చోడు, ఖచ్చితంగా రిషి మంచి నిర్ణయం తీసుకుంటాడు అనగానే మమ్మీ నాకు ఏదో డౌట్ కొడుతుంది అని అంటాడు శైలేంద్ర। రిషి వసుధరను చూసిన చక్రపాణి చాలా సంతోషపడతాడు, ఎదురన్నా
నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, అందరి కలిసి కాలేజీకి వెళ్ళాలి అని అంటారు రిషి. నువ్వు కాలేజీకి రావాలి అనుకుంటున్నావా? చాలా హ్యాపీగా ఉంది. ఈ రిషి మహేంద్రకు చెప్పావా అనగానే ఏంతలో మహేంద్ర సరదా సరదాగా కిందికి వస్తాడు. ఏంటి మమ్మీ, నిన్నటిదాకా ఇన్ని పిన్ని అని జపం చేసి ఇప్పుడేంటి కొడుకుని ఎండి సీట్లో కూర్చోబెట్టాలని? బాబం చూడు ఎంత హ్యాపీగా వస్తున్నాడు అనగానే, చూడు నాన్న రిషి ఖచ్చితంగా ఎండి సీట్లో కూర్చోడు, నిన్నే కూర్చోబెడతాడు, నువ్వు ఈరోజు మంచి డ్రెస్ వేసుకొని రావాలి అని అంటుంది దేవయాని. మమ్మీ ఎందుకో నాకు అనగానే, చూడు నాన్న అమ్మ ఎప్పుడు నిజమే చెప్తుంది, వెళ్ళు అని అంటుంది. ఇక శైలేంద్ర కూడా మంచి డ్రెస్ వేసుకొని సూట్ వేసుకొని కిందికి వస్తాడు. రిషి వసుధర మహేంద్ర ముగ్గురు జగతి మేడం ఫోటో దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి కాలేజీకి బయలుదేరుతారు. ఇక 3 సంవత్సరాల తర్వాత రిషి డిబిఎస్టీ కాలేజీకి ఎండిగా అడుగుపెట్టాలని నిర్ణయానికి వస్తారు. ఇక అందరూ ఇక డిబిఎస్టీ కాలేజీలో అడుగుపెడతారు. స్టాఫ్ అలాగే స్టూడెంట్స్ అందరూ రిషిని చూసి చాలా సంతోషంగా పడుతూ ఉంటారు. జగతి మేడం చనిపోయాక రిషి సార్ మరోసారి మన కాలేజీకి వస్తారు, మళ్ళీ పూర్వవైభవం డిబిఎస్టీ కాలేజీకి రాబోతుంది అని అక్కడున్న స్టాఫ్ అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. మీటింగ్ అనేది మొదలవుతుంది. వసుధర ఇంకా అలాగే రిషి ఇటువైపు మహేంద్రకి అక్కడ ప్రతి జ్ఞాపకము జగతి మేడం లాగానే అనిపిస్తూ ఉంటుంది. జగతి స్పీచ్ అలాగే మిషన్ ఎడ్యుకేషన్ కోసం మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఫణీంద్ర అంటాడు జగతి లేని లోటు ఖచ్చితంగా కాలేజీలో కనిపిస్తుంది, కానీ తన కోరికగా రిషి గురించి మనందరికీ తెలుసు, మళ్ళీ రిషి అని అనబోతుంటే ఇంతలోకి దేవయ్య అని రిషి తనపై అభియోగాన్ని జగతి వసుధర పెట్టారు. కానీ రిషి అవన్నీ మర్చిపోయి మళ్ళీ ఎండిగా బాధ్యతలు అనగానే, పెద్దమ్మ క్షమించండి నన్ను ఒక 10 నిమిషాలు మాట్లాడాక అందరూ వారి అభిప్రాయాల్ని చెప్పాలని అనుకుంటున్నాను అనగానే, ఏంటి నాన్న ఆ అభిప్రాయం అని అంటారు వసుధర అని అంటాడు. సార్ ఏంటి అని అంటుంది. ఒక్కసారి అమ్మ కుర్చీలో కూర్చో అని అంటారు. సార్ నేనేంటి అని అంటుంది. చూడు వసుధర, నేను నిజంగా ఈ కాలేజీ విషయంలో బాధ్యతగా వహించి ఉంటే ఈరోజు అమ్మ చనిపోయేది కాదు. అమ్మ మనసుని అర్థం చేసుకోలేకపోయాను, డాడ్ మనసుని అర్థం చేసుకోలేకపోయాను, నా కోసమే మీరు తపిస్తున్నారని అర్థం చేసుకోలేకపోయాను, నాకంటే గొప్పగా నువ్వే ఆలోచిస్తావు వసుధర, నీ వెనకాల నేనున్నాను, డిబిఎస్టీ కాలేజీ ఎండిగా నువ్వే బాధ్యతలు తీసుకోబోతున్నావు, ఏదైనా ఈ రిషి తప్పు చేసి ఉంటాడు ఆ తప్పుని సర్దిద్దుకోవాలి అంటే నువ్వే అమ్మ ప్లేస్లో నువ్వే కూర్చోవాలి, నీకే ఆ హక్కు అధికారాలు ఉన్నాయి, అమ్మ శిష్యురాలుగా రిషి ఇంద్రభూషణ్ భార్యగా నువ్వు ఇక్కడ కూర్చోబోతున్నావు, డిబిఎస్టీ కాలేజ్ చైర్మన్గా నువ్వే ఉండబోతున్నావు, నాపై అభియోగం లేదని అన్న నిజం తెలుసుకున్న నా మనసు ఆ ప్లేస్లో కూర్చోవడానికి అంగీకరించలేదు, ఈ రోజు నుండి డిబిఎస్టీ కాలేజ్ ఎండిగా రిషీంద్రభూషణ్ భార్య వసుధార ఉండబోతున్నారు, నీకు ఎవరికైనా అభ్యంతరం ఉంటే చెప్పచ్చు అని అంటాడు రిషి. ఒక్కసారిగా గుండె ఆగిపోతుంది శైలేంద్రకి అలాగే దేవయానికి. రిషి అనగానే, పెద్దమ్మ ఇప్పుడు చెప్పండి, అమ్మ ఇక ఈ కాలేజీ కోసం ఎన్నో చేసింది, నా కోసం ప్రాణత్యాగం చేసింది, అలాంటి అమ్మ శిష్యురాలైన వసుధార కూడా నా కోసం తన గుండె నిండా బాధను పెట్టుకుంటూ నా ప్రేమను దూరమై నన్ను కంటికి రెప్పలాగా కాపాడుకుంది, అలాంటి వసుధార డిబిఎస్టీ కాలేజ్ ఎండిగా ఉండడం సబవే కదా పెద్దమ్మా అని అంటాడు సూటిగా రిషి. ఒక్కసారి దేవయానికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇక మరీంద్ర అంటాడు, మీ పెద్దమ్మకి ఈ కాలేజీ ఇంటి పరువు ప్రతిష్టలు ముఖ్యం,
ఇక వసుధర ఉంటే మాకేమీ అభ్యంతరం లేదు. అమ్మ వసు అన్ని జగతిలా నువ్వు చూసుకుంటావని పూర్తిగా నాకు నమ్మకం ఉన్నది. చంవే చైర్మన్వి, నీ వెనకాల నీ భర్త రిషి సపోర్ట్ ఉంటుందని అంటారు ఫణీంద్ర. ఇక స్టాఫ్ అంతా చక్కపట్లు కొడుతుంటారు. ఖచ్చితంగా జగతి మేడం లాగే వసుధర కూడా ఈ కాలేజీకి ఎన్నో సేవలు చేస్తారని మేము నమ్ముతున్నాం సార్. వసుధర మేడమే ఇప్పుడు మా కాలేజీ చైర్పర్సన్ అందడంతో ఇక రిషి కళ్ళలో ఆనందం కనిపిస్తూ ఉంటుంది. జగతికి హ్యాపీగా నివాళి అర్పించినట్టు అవుతుంది. రిషికి కరెక్ట్గా అప్పుడే ఒక వెలుగు వస్తుంది. ఆ వెలుగే జగతి మేడం వసుధర అని చెప్పి చూస్తూ, చూడు వసు, నా కొడుకుని రక్షిస్తున్నావు, అలాగే నా కొడుకు బాధ్యతలు కూడా నువ్వు తీసుకుంటున్నావు. నేను చనిపోయినా నా ఆత్మ అనేది శాంతిగా ఉంది అంటే మీ ఇద్దరు భార్యాభర్తలుగా ఉండడమే. అలాగే మహేంద్రను కూడా జాగ్రత్తగా చూసుకో అని చెప్పి మాయమైపోతుంది జగతి మేడం. ఇక డిబిఎస్టీ కాలేజీ వసుధరని రిషి సార్ వైభవ్ కూర్చోబెట్టడంతో హ్యాపీగా అందరూ ఉంటారు. ఈవినింగ్ అవుతుంది. రిషి వసుధర అయితే ఇంకా కారులో ఇంటికి బయలుదేరుతారు. చాలా రోజుల తర్వాత ఇద్దరు చాలా ప్రేమగా దగ్గరగా ఉంటారు. వసుధర, డాడ్ ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు కదా అని అంటారు. అవును సార్, మనం సంతోషంగా ఉంటే మామయ్య గారు సంతోషంగా ఉంటారు అని అంటుంది వసుధర. ఇది ఇలా ఉండగా ఇక శైలేంద్ర ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా రూమ్లోకి విసిరకొడుతుంటారు. ధరణి అంటుంది, ఏం జరిగిందత్తయ్య అని అనగానే, ఏయ్ ఏం జరిగిందంటావు ఏంటి, ఈరోజు ఎవరి ప్రాణాలైనా తీసేయాలనుకుంటున్నాను, ఎప్పటి నుండో నా దాకా వచ్చిన కళని కళ్ళగానే మార్చేస్తారా అని రిచిపోతూ ఉంటాడు. ఇంతలో దేవయ్య అని, శైలేంద్ర ఎందుకు కోపడుతున్నావు, నీకు తెలిసిన విద్య కదా, జగతిని చంపినట్టే వసుధరను కూడా చంపేసి అప్పుడు కానీ తండ్రి కొడుకులు ఇద్దరు భార్యలుగా చనిపోయి ఒక మూలన పడి ఉంటారు. అది చెయ్యకుండా ఇలా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ విసిరికొడితే ఏమొస్తుంది అని అంటుంది దేవయాని. మమ్మీ, ఆ రిషి చాలా తెలివైన వాడు, వాడు ఒక్కప్పుడు పిన్నిని చైర్మన్గా ఉంచాడు, ఇప్పుడు వసుధరని ఎండీగా చేశాడు. అంటే రిషి ఏదో చెయ్యాలని ఖచ్చితంగా నిర్ణయం వచ్చాడు. రిషిని వేసేస్తాను అనగానే, నానా వేసేస్తాను అని చెప్పి 3 సంవత్సరాలు మళ్ళీ రిషి వసుధర ఇంటికి వచ్చేటట్టు చేశావు, నీ వల్ల కాదు అని చెప్తే నేనే వాళ్ళిద్దరికీ విషం పెట్టి చంపేస్తాను అని అంటుంది ఇక దేవయాని. మమ్మీ ఆ పని చేస్తే దొరికిపోతే అనగానే, దొరికిపోతే ఇద్దరం ప్రాణాలు ఉండవు కదా, మీ నాన్న నా వల్ల ఎలా తిప్పుకోవాలో అలా తిప్పుకుంటాను, ఈరోజు రిషి వసుధర మొదటి రాత్రి ఏర్పాటు చేస్తాను, ఆ పాలల్లో విషం కాల 4 విషాన్ని కలుపుతాను, ఒకే ఒక బుక్కతో వాళ్ళని ఎవ్వరు బ్రతికించలేరు. జగతిని 8 సంవత్సరాల దూరం రిషికి చేశాను, ఇప్పుడు వసుధరకి దూరం చేయడం కాదు, రిషి వసుధర పైకి వెళ్ళేటట్టు నేను చేస్తాను, అప్పుడేదాకా కోపాన్ని అణిచివేసుకో అని అంటుంది దేవయాని. సరే మమ్మీ ఈరోజు నైటా అని అంటాడు. అవును, వాళ్ళిద్దరు చాలా సంతోషంగా ఉన్నారు, ఖచ్చితంగా ఒప్పుకుంటారు అని దేవయాని పంతులు గారిని పిలిపిస్తుంది. ఇక ఫణీంద్ర అలాగే మహేంద్ర వాళ్ళు కూర్చొని ఉంటారు. వదిన గారు ఏంటి, పంతులు గారిని రప్పించారు, ఏం చేయాలనుకుంటున్నారు, ఏదైనా నా కోడలు ఖచ్చితంగా చేసి తీరుతుంది, వీళ్ళకి తగిన గుణపాఠం నేర్పిస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు మహేంద్ర. రిషి వసుధర కూడా కాలేజీకి నుండి ఇంటికి వస్తారు. మహేంద్రని చూసి, డాడ్ మీరు కాఫీ తాగారా అని అడుగుతారు. లేదు నాన్న, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది, జగతి నన్ను సంతోషంగా ఉండాలని చెప్పినట్టుగా ఉంది అని అంటారు మహేంద్ర. ఇక ఫణీంద్ర, పంతులు గారిని ఎందుకు పిలిపించారు అని దేవయాని అని అంటారు. అయ్యో, జగతి చనిపోతూ రిషి వసుధర అని పెళ్లి చేయమని చెప్పింది, పెళ్ళి అయ్యి ఇప్పటికీ 4 రోజులు వస్తుంది, వాళ్ళకి 16 రోజుల పండుగ అవ్వలేదు, బాధలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అడగలేదు, పెద్దవారిగా వారిని అర్థం చేసుకోవాలి కదా, అందుకే వాళ్ళకి పంతులు గారిని పిలిపించాను, నల్లపూసలు మార్చి వాళ్ళిద్దరి ఫస్ట్ నైట్ ఏర్పాటుని చేయించాలి, నా మాట ఎప్పుడు మీరు కాదనకూడదు అని అంటుంది దేవయాని. దేవయాని ఇప్పుడు అనగానే, నాన్న రిషి వసుధర మీరు చిన్నవాళ్ళు, మీకు బాధ్యతలు తెలుసు, కానీ 8 రోజులు ఇలా ఉంటారు చెప్పండి. మహేంద్ర కూడా ఇప్పుడే కోలుకుంటున్నారు,
మీ నాన్న సంతోషంగా ఉన్నాడంటే మీ ఇద్దరు సంతోషంగా ఉన్నారని నాకు అర్థమైంది. ఇది మీరు కాదనకూడదు. ధరణి, వసుధరణి రెడీ చేయండి. రిషి, నువ్వు కూడా రెడీ అవునానా? ఈరోజు పంతులు గారిని పెట్టిన ముహూర్తానికి మీ ఇద్దరు ఒకటి కావాలి అని అంటాడు దేవయాని. ఇక రిషి, వసుధర ఒకరి వైపు ఒక చూసి పైకి వెళ్ళిపోతారు. ఇక రిషి, వసుధర మొదటి రాత్రి ఏర్పాటు చేస్తుంది. ఇక దేవయాని అనుకున్నట్టే పాలల్లో విషపు ఊటికలు తెప్పించి వేసేస్తుంది. ఇక రిషి, వసుధర ఇద్దరు రూమ్లోకి వెళ్తారు. ఇక ఎందుకో మహేంద్రకి డౌట్గా అనిపిస్తుంది. ఖచ్చితంగా వదిన గారు ఇలా ఇంతగా మంచిగా వసు రిషిని ఇలా ఏకం కావాలని చూస్తున్నారంటే ఏదో జరుగుతుంది అని ఇక తను జగతిని గుర్తు చేసుకుంటూ పాపం మందు తాగుతూ ఉంటాడు. ఇంతలోనే జగతి ఆత్మగా వస్తుంది. మహేంద్ర, మహేంద్ర లే మహేంద్ర అనగానే జగతి, నా కోసం వచ్చేసావా? నాకు తెలుసు, నాకు తెలుసు జగతి. ఎందుకంటే మన రిషి, వసుధర ఇద్దరు కాలేజీ బాధ్యతలు తీసుకుంటున్నారు. రిషి గొప్ప మనసుతో వసుధరని మనీ ప్లేస్లో కూర్చోబెట్టారు. నువ్వు అమ్మగా అన్నీ రిషి నుంచి పొందుతావు రా. వాళ్ళ మొదటి రాత్రి అనగానే మహేంద్ర అర్జెంటుగా రిషి వసుధర తలుపు తట్టు, రిషి వసుధర తలుపు తట్టు అని అంటుంది జగతి అని చెప్పి పైకిలేస్తాడు మహేంద్ర. ఒక్కసారిగా కాలాన్ని గుర్తుకొస్తుంది. ఇక జగతి అన్న మాటల కొరలో గుర్తుకొచ్చి రిషి వసుధర తలుపు కొడుతూ ఉంటాడు మహేంద్ర. డాడ్, ఏమైంది అనగానే ఇక అక్కడికి లోపలికి వచ్చేసి ఆ పాలని స్వీట్స్ని అన్నీ బయటికి విసిరేస్తారు మహేంద్ర. వద్దు నానా, వద్దు, ఇవి మీరు తినకూడదు, ఇందులో విషం కలిసి ఉంది, విషం కలిపారు అని అంటూ ఉంటాడు మహేంద్ర. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్లో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.